వెల్కమ్ టు పీతాంబరి వాస్తు అసలు అనుభవంగా ఉండాలి అంటేనే అసలు వాస్తు నేర్చుకోవాలంటే కూడా మా గురువుల దగ్గర పోయేసి క్లాసులు వాళ్ళ వెనకాల ఆయాములు పెట్టి ప్రతి ఇంటికాడ పోయేసి ఆ బుడదల్లో వాన వచ్చినప్పుడు కూడా పోయేసి ఆ కర్రలతో జిల్లలు కొట్టి మేము నేర్చుకొని గురువుగారి దగ్గర ఎంతో శ్రద్ధగా చేసేవాళ్ళం ఈరోజు పుస్తకాలు వచ్చాయి కానీ గురువులు కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి అవి మంచి మంచి పుస్తకాలు క్లాసులు సబ్జెక్టులు తర్వాత ఇంగ్లీష్ థిరీలు ఇవన్నీ చూసి కలగోర గంపమారు చేసుకొని వాస్తులో హిందీ పుస్తకాలు కానీ ఇంగ్లీష్ పుస్తకాలు కానీ అనుభవంగా వారు వారి అనుభవంగా మహానుభావులు ఎన్నో విధాలుగా వర్క్షాప్ ద్వారా చెప్పి ఈ క్లాస్ నేర్పించారు నాయన ఊరికే ఉత్తంగా వచ్చేటివి కాదు దీన్ని అనుభవంతో వచ్చేటివి ఇక్కడ మనకి ఈరోజు సబ్జెక్టే నైరుతిపై మూత మోత ఆర్ కప్పు అసలు ప్రతి ఒకటి సబ్జెక్ట్ అంటేనే క్వశ్చన్ మార్క్ పరిప్రశ్న ఇక్కడ నైరుతి మోత అంటేనే దక్షిణ నైరుతి లేదా అంటే పడమల నైరుతిని మీరు రెండు విధాలుగా మీరు విభజించుకోవచ్చు అసలు నైరుతి అంటేనే ఎన్నోసార్లు క్లాసులు చెప్పాము నైరుతి అంటేనే తలపైన పెద్ద బండ పెట్టుకొని కష్టాలు ఊపిలో పోవడానికి నైరుతి మోత చాలా విశేషంగా మనిషి కర్మ ఎంతుందో అంత అనుభవించే మాదిరి ఈ నైరుతి మోత మీకు చాలా ఇబ్బంది పడుతుంది ఆయన నైరుతి మూత వేస్తేనే ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు అనేది రెండు రావు ధనము హాని తర్వాత ఆ యజమానికి గండం తర్వాత ఆ యజమా ప్రతి దాన్ని మనం భయపడ్డం కాదు దాన్ని చూసుకొని మార్చుకోవడమే ఇక్కడ జ్యోతిషపరంగా ఎత్తుకున్నప్పుడు స్థానము బాధక స్థానం అనేది మనిషిని కుంగదీయడం జరుగుతుంది రోగాలు పోజడం జరుగుతుంది తర్వాత పడకపోయిన పండబిడ్డ యోగం జరుగుతుంది అది వాస్తులే కాకుండా జ్యోతిషంలోనైనా దాని తర్వాత ఇట్లా నైరుతి మూత వల్ల ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఏ పని చేయకుండా తండ్రి ఆస్తులు తింటా తాతల ఆస్తులు తింటా మొత్తం కరగబెడుతూ ఉంటారు నేను ఇది మీరు చూడొచ్చు నైరుతి మూత కూడా విశేషంగా పెద్ద దిక్కు లేకుండా పోవడమే దయచేసి మీరు ప్రతి ఒక్కటి అనుభవంగా ఒకటి రెండుసార్లు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించండి అందరికీ నా నమస్కారం కుటుంబ శాంతి కలిగి ఉందాం మిత్రులందరూ బాగా సంతోషంగా ఉందాం జైచీతారాం